Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈనాడు తుక్కు రేపరువు దెబ్బకు దిగొచ్చి క్షమాపణ. ఈనాడు పత్రిక పప్పులో కాలేసి పరువు పోగొట్టుకుంది. ఇదే అదనుగా ఈనాడు పత్రికపై సాక్షి పత్రిక బ్యానర్ ఐటెంతో విరుచుకుపడింది. గన్నవరంలో జరిగిన విధ్వంసం నేపథ్యంలో టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన పోలీసులు తనను పలు స్టేషన్లకు తిప్పుతూ ఒక స్టేషన్లో అరగంట పాటు దారుణంగా చిత్రహింసలు పెట్టారంటూ పట్టాభి ఆరోపించారు. ముఖానికి టవల్ కట్టి లాఠీచార్జ్ చేశారని వివరించారు. తన చేతికి గాయాలైన దృశ్యాలను ఆయన మీడియాకు చూపుతూ కోర్టులోకి వెళ్లారు. ఈ అంశంపై ఈనాడు పత్రిక ప్రధానంగా కథనాన్ని ప్రచురించింది. పట్టాభిని కొట్టారు అంటూ 4 ఫోటోలను కూడా ప్రచురించింది. పట్టాభిని పోలీసులు కొట్టిన దెబ్బలకు గాయాలు ఇవిగో అంటూ ఫోటోలను అచ్చేసింది. ఇక్కడే ఈనాడు పత్రిక దొరికిపోయింది. ఈనాడు పత్రిక తొలి పేజీలోనే బ్యానర్గా ప్రచురించిన కథనంలో వాడిన ఫోటోలు అసలు ఇప్పటివే కాదని ఆ తర్వాత తేలింది. 2021లో పట్టాభికి సంబంధించిన ఫోటోలను ఈనాడు పత్రిక ఈ నెల 21వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించినవిగా ప్రచురించి పాఠకుల్ని తప్పుదోవ పట్టించింది. దీంతో ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది. ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు రాస్తోంది అనడానికి ఇదే నిదర్శనమంటూ అధికార పార్టీ విరుచుకుపడింది. పక్కాగా దొరికిపోవడంతో ఈనాడు పత్రిక కూడా క్షమాపణ చెప్పక తప్పలేదు. జరిగిన పొరపాటుకు క్షమాపణ చెబుతూ ఈనాడు పత్రిక సవరణ ప్రచురించింది. ఈ నెల 21వ తేదీనకి సంబంధించినదని వివరించింది. ఆయన కాళ్లపై కొట్టినట్లుగా వచ్చిన ఫోటోలు మాత్రం 2021 నాటివని, సాంకేతిక కారణాల వల్ల పొరపాటు జరిగిందని ఈనాడు వివరణ ఇచ్చింది. తప్పును గుర్తించి ఆ ఫోటోలను డిజిటల్ ఎడిషన్ నుంచి కూడా తొలగించామని ప్రకటించింది. ఈనాడు పత్రిక చేసిన పొరపాటును సాక్షి పత్రిక తన బ్యానర్ ఐటెంగా ప్రచురించి ఈనాడు రామోజీపై విరుచుకుపడింది.